ఏ షోకు స్వాగతం తాజా అభివృద్ధిలో లోని ఇస్లామిక్ స్టేట్ గ్రూప్ అనుబంధ సంస్థఅైన మాస్కో కచేరీ హాల్పై ఘోరమైన దాడి తరువాత ఇతర రాజధాని నగరాలపై దాడులు చేయవచ్చని ఒక నిపుణుడు హెచ్చరించాడు కు చెందిన పదకొండు మంది వ్యక్తులు పాల్గొన్న ఒక ఆపరేషన్ లో నలుగురు ముష్కరులు క్రోకస్ సిటీ హాల్ పై దాడి చేసిన తర్వాత ఈ హెచ్చరిక వచ్చింది నలుగురిని రష్యా భద్రతా అధికారులు పట్టుకుని విచారించారు ఇద్దరు వ్యక్తులు మరణించారు మరియు డజన్ల కొద్దీ గాయపడిన ఈ దాడిని ఆఎస్ఆఎస్కే పేర్కొంది రెండువేల పది తరువాత మాస్కోలో జరిగిన తొలి తీవ్రవాద దాడి ఇదే అజ్ఞాత పరిస్థితిపై ఎక్స్ప్రెస్ డాట్ కో డాట్ యూకేతో మాట్లాడిన ఒక నిపుణుడు ఈ దాడి ఆఎస్ఆఎస్కే ప్రధాన నగరాల్లో సంక్లిష్టమైన దాడులను నిర్వహించగల సామర్థ్యాన్ని కలిగి ఉందనడానికి సంకేతం అని అన్నారు లండన్ మరియు తో సహా ఇతర రాజధానులను ఈ బృందం లక్ష్యంగా చేసుకోవచ్చని ఆయన హెచ్చరించారు ఆర్ఎస్ఐఎస్కే చాలా ప్రమాదకరమైన సమూహం నిపుణుడు చెప్పారు వారికి సిరియా మరియు ఆఫ్ఘనిస్తాన్లలో పోరాడిన అనుభవం చాలా ఉంది మరియు వారు పాశ్చాత్య లక్ష్యాలపై దాడులు చేయాలని నిశ్చయించుకున్నారు సిరియా మరియు ఆఫ్ఘనిస్తాన్లలో రష్యా సైనిక కార్యకలాపాలు ఆఎస్ఆస్ ఐఎస్ ఐఎస్కేకి రష్యాను కీలక ప్రత్యర్థిగా సూచిస్తున్నాయి అని నిపుణుడు చెప్పాడు మాస్కో కాన్సర్ట్ హాల్పై దాడిని రష్యాపై ప్రతీకారం తీర్చుకోవడానికి ఈ బృందం ఒక అవకాశంగా భావించవచ్చని ఆయన అన్నారు ఆయస్కే చాలా ప్రమాదకరమైన సమూహం మరియు వారు ప్రపంచంలో ఎక్కడైనా దాడులు నిర్వహించగల సామర్థ్యం కలిగి ఉన్నారు అని నిపుణుడు చెప్పారు వారు ఇతర రాజధాని నగరాలను లక్ష్యంగా చేసుకునే అవకాశం కోసం మేము సిద్ధంగా ఉండాలి